మత్తయి సువార్త మనం మత్తయి ఆరు రెండు ఆరు రెండు చదివండి. ఏముందండి మత్తయి సువార్త ఆరు రెండులో? ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనతను అందవలనని వేషధారుల సమాజ మందిరములోను వీధుల్లోను చేయులాగున మీ ముందర బోర ఊదింపవచ్చు. అంటే ఆ దినాల్లో ఆ దిన వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఆ దినాల్లో వారు ఎట్లా ఉండేవారు అంటే, గతం నుంచి కూడా వారు మనుషుల యొక్క మెప్పు కొరకే ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. మనం ఇవాళ దినాన్ని చూస్తుంది ఏంటి అంటే, ఇది అన్యుల గురించి చెప్పట్లేదు, ఇది క్రైస్తవుల గురించే చెప్తుంది. ఆ దినాల నుంచి ఇవాళ వరకు కూడా ఎట్లా ఉన్నారు, మనం ఇది ఎందుకు చదవాలి, ఇది ఎందుకని చాలా చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాలి అంటే, ఒక వచనం చదువుదాము. ఇవాళ మత్తయి సువార్త 13:31-32 చదువుదామండి. మత్తయి సువార్త 13:31-32. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో ఆవగింజను ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదే. ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల కింద నివసించినంత చెప్పాను. ఇక్కడ ప్రభు వారు మాట్లాడిన మాట ఏంటండి, పరలోక రాజ్యం గురించి చెప్తా ఉన్నాడు. ఒక ఉపమాన రూపంగా పరలోక రాజ్యం గురించి చెప్తా ఉన్నాడు. ఇందాక మనం చదివిన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా, అంటే ప్రభు వారు నోరు విప్పి 5వ అధ్యాయం 1వ వచనం చదివితే, ఒకసారి చదవరా మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనము. ఆయన జన సమూహము చూచి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యుల ఆయన యొద్దకు వచ్చింది. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగింది. ఏమని బోధించారు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రభు వారు నోరు విప్పి మాట్లాడిన ప్రతి ఒక్క మాటలో కూడా పరలోక రాజ్యం గురించి మాట్లాడారు. అదే ఒక అధ్యాయం పైన చదివితే, ఆ మత్తయి సువార్త 4వ అధ్యాయము మన పైన చదువుతా వెళ్తా ఉంటే, ఆ ఇక్కడ పేతురు కూడా ఉంటాడు, ఈ యొక్క యోహాను ఉంటాడు, బాప్తిస్మిచ్చే యోహాను. బాప్తిస్మిచ్చే యోహాను అయితే పరలోక రాజ్యం కన్నా ఆయన ఏం చెప్తా ఉంటాడంటే, మారు మనసు పొందండి అంటున్నాడు. మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపంగా ఉంది అని మాత్రమే చెప్పేవాడు. కానీ ప్రభువారు కంప్లీట్లీగా చెప్పింది, నోరు విప్పి మాట్లాడింది పరలోక రాజ్యం గురించి. ఒకసారి చదవండి పైన 4వ అధ్యాయం 17వ వచనం ఉండిద్ది, మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందిడని చెప్పు ప్రకటింప మొదలు పెట్టిరి. ప్రభువారు మాట్లాడిన ప్రతి ఒక్క మాటలో కూడా అది భౌతిక సంబంధమైన రాజ్యం గురించి చెప్పట్ల, ప్రభువారు చెప్పింది ప్రతిది కూడా పర సంబంధమైనది, పరలోక రాజ్యం గురించే మాట్లాడారు ప్రభువారు. ఈ యొక్క స్పష్టత మనకు చాలా అవసరం, ఎందుకంటే ప్రభువారు మాట్లాడింది భూ సంబంధమైన విషయాలు కాదు, పర సంబంధమైన విషయాలు. పర సంబంధమైన విషయాల్లో పరలోక రాజ్యంలో ఉండవలసిన లక్షణాలు ఏంటి అనేది మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయం వరకు ఉంటా ఉండిద్ది అనమాట. ఈ 2 అధ్యాయాలు కూడా ఏం చెప్తారంటే, పరలోక రాజ్యంలో ఉండవలసిన వారసులు, దేవుని యొక్క వారసులు, దేవుని యొక్క బిడ్డలు ఏ విధంగా ఉండాలి, వారి జీవితాలు ఏ విధంగా ఉండాలని చెప్తా ఉంది. అయితే ఈ 13వ అధ్యాయం నుంచి ఏం చూస్తాము అంటే, ఆ విధంగా ఉండాలి కానీ ఆ విధంగా వారు లేరు అని చెప్తోంది. ఈ 13వ అధ్యాయము 31-32 చదివితే, 31-32లో ఏముందండి, మరొక ఉపమానం చెప్పాను. ఏమని చెప్పారు ఉపమానం? పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అవి విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును.
ఇక్కడ చెప్తున్నంత కూడా పరలోక రాజ్యాన్ని దేంతో పోల్చాడంటే ఆవగింజ దాంతో పోల్చాడండి. ఆవగింజ ఏదైతే ఉన్నదో అది అది ఎటువంటిదండి? ఆవగింజ చిన్నదై ఉంటుందండి. ఆవగింజ చాలా చిన్నగా ఉండిద్ది. అది వేసినాక మొక్క వచ్చినా కూడా ఆ మొక్క కూడా కూర మొక్కలన్నింటిలో కూడా అది చాలా చిన్నగా చిన్నగా ఉంది. కానీ అని రాయబడి ఉంది ఇక్కడ. కానీ అది ఎదిగి నాకు ఏమైంది? అది వృక్షం అయిపోయింది. ఆ వృక్షం అవటం వలన అది ఆకాశ పక్షులన్నీ కూడా వచ్చేసి గూళ్ళు కట్టుకొని ఉంది. ఈ వాక్యాన్ని అనేక మార్లు నేను చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాను. కానీ దీని యొక్క మర్మం చాలా గుప్తంగా ఉండిద్ది. దీని మర్మం ఏమనుకుంటున్నారండి? దీని గురించి ఏమనుకుంటున్నారు? ఈ యొక్క ఆవగింజ చాలా చిన్నది అంటే ఇది కూర మొక్కలు అన్నిటికన్నా చిన్నది. కానీ పెద్దదిగా ఉండాలి అంటే అనేక మార్లు అనేక మంది మాట్లాడిన మాట ఏంటంటే విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి చదువుదాం మత్తయి సువార్త 17:20. మత్తయి సువార్త 17:20. మత్తయి సువార్త 17:20. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆరోగించినంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఇక్కడ చూడండి విశ్వాసం గురించి చెప్తూ విశ్వాసాన్ని దేంతో పోల్చాడు ప్రభువారు? ఆవగింజతో పోల్చాడు. ఆవగింజంతైనా విశ్వాసం ఉంటే ఈ కొండ అక్కడికి వెళ్ళి సముద్రంలో పడమంటే పడిద్ది అని చెప్తా ఉన్నారు, లేదా అక్కడికి వెళ్ళమంటే వెళ్ళిపోయిద్ది అన్నారు. కానీ ఇక్కడ చెప్తుంది ఆ ప్రభువారు ఆవగింజ దేంతో పోలుస్తున్నాడు? విశ్వాసంతో కాదండి. దేంతో పోలుస్తున్నారు ప్రభువారు? ఈ మత్తయి సువార్త 13:31-32 ఆవగింజ దేని కొరకు పోలుస్తున్నాడు? దేని నిమిత్తం పోలుస్తున్నాడు? పరలోక రాజ్యం. పరలోక రాజ్యము ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంది? ఒక ఆవగింజతో పోల్చాడు. ఆ ఆవగింజ కూర మొక్కలన్నింటిలో కన్నా చిన్న మొక్క అని చెప్పేసి చెప్తూ కానీ అన్నాడు అక్కడ మాట. ఇంకొక వచనం కూడా చదువుదాం, లోకాసువార్త 17:6. లోకాసువార్త 17:6. ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వెళ్ళతో కూడా చెంగలింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. దున్నవాడు గాని చాలమ్మా అక్కడ ఏం రాయబడింది అంటే ఆవగింజంత విశ్వాసాన్ని రెండు చోట్ల చూపించారు. మత్తయి సువార్త 17:17 లూకా సువార్త 17:17 రెండు చోట్ల కూడా విశ్వాసం గురించి మాట్లాడారు. ఆ విశ్వాసం గురించి మాట్లాడుతూ ఆవగింజంతైన విశ్వాసం నీలో ఉంటే కొండ వెళ్ళి సముద్రంలో పడిద్దని, అదేవిధంగా కంబలి చెట్టు వెళ్ళి సముద్రంలో పడిద్దని. కానీ ఇక్కడ చెప్తున్న కాంటెక్స్ట్ అది విశ్వాసం గురించి కాదు. మరి దేని గురించి చెప్తున్నారు? పరలోక రాజ్యం. పరలోక రాజ్యము దేంతో పోల్చాడంటే ఆవగింజంత మళ్ళీ ఆవగింజ మళ్ళీ చదవండి. మత్తయి సువార్త 13:31-32. మత్తయి సువార్త 13:31-32. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పును, పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదిగానే పెరిగినప్పుడు చిన్నది. జాగ్రత్త చదవాలి రమ్య. చిన్నది కానీ అని రాయబడి ఉంది. చిన్నదే గాని. చిన్నదే గాని అంటే ఏంటి దాని అర్థం? నేను ఇటు 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 రావాల్సింది కానీ అటు వెళ్ళాను అంటే దాని అర్థం ఏంటి? కానీ అనే పదం ఎప్పుడు ఎప్పుడు యూస్ చేస్తామండి? ఇట్లా జరగాల్సింది కానీ ఇట్లా జరిగిపోయింది. కూర మొక్కల్లో అది చిన్న మొక్కగా ఉండాల్సింది కానీ అంటే దాని అర్థం ఏంటి? అది చిన్నగా లేదు. దేవుని యొక్క రాజ్యము పరలోక రాజ్యము అనగా ఏంటి? ఇవాళ పరలోక రాజ్యం అంటే ఇవాళ సంఘమే. రేపటి దినాన ఈ సంఘం రేపటి దినాన ఏమైంది? ఆయన యొక్క రాజ్యంగా మారుతుంది. ఈ సంఘము ఎట్లా ఉండాలి అని చెప్తూ ఈ యొక్క ఆవగింజ యొక్క మొక్క ఏదైతే చిన్నగా ఉండాలి కానీ అది పెద్దదైపోయింది. ఉదాహరణకి ఆదికాండం చూద్దాం. ఆదికాండం 1:11-12. ఆదికాండము 1:11-12.
దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్టును భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి ఒలిపించును గాక అని పలుకుగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్టును తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూసెను. ఇక్కడ మనం ఏం చూడాలి అంటే ప్రతిదానికి అది అది జాతి ఉన్నది. అంటే కోర మొక్క కోర మొక్కగానే ఉండాలి, వృక్షము వృక్షంగానే ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుందండి, కోర మొక్క ఏమైపోయింది, ఈ యొక్క ఆవగింజ అయినాయి. ఆవగింజ కోర మొక్కల్లో అన్ని మొక్కల్లో చిన్నగా ఉండాలి కోర మొక్కల్లో. కానీ ఇది ఏమైపోయింది, అది అది మొక్కలా లేదండి, మొక్క ఏమైపోయింది ఇప్పుడు వృక్షం అయిపోయింది. అంటే దేవుని యొక్క సృష్టికి ప్రతి సృష్టిగా మారిపోయింది. నేను చెప్తాను మీకు అర్థమవుతుందండి, మరొకసారి చెప్తాను. తోటకూర వేసాము, తోటకూర విత్తనాలు వేసి తోటకూర రావాలి కదా, తోటకూర వచ్చింది కదా. తోటకూర మొక్క రాకుండా చెట్టు వస్తే, తోటకూర మొక్క కాకుండా ఆ మొక్క చెట్టులాగా అయిపోతే ముదిరిపోయింది కదండి, తింటానికి పనికొచ్చిద్దా. అట్లాగే ఈ యొక్క తోటకూర ఏ విధంగా అయితే పనికిరాదో, ఈ యొక్క ఆవగింజ ఏదైతే మొక్కగా ఉండాల్సింది, అంటే కూరకు పనికిరాదు ఇది, ఏమైపోయింది కూరకు పనికిరాదు, తింటానికి పనికిరాదు, తింటానికి పనికిరాదు కానీ ఏమైపోయింది, పెద్ద వృక్షం అయిపోయింది. వృక్షం అయిపోవటం వల్ల ఏం జరిగింది, మంచి దగ్గర వృక్షం అవటం వల్ల అని అనుకోవచ్చు. వృక్షం అవటం వల్ల ఏం జరిగిందండి, ఆ విధంగా చూడాలి అంటే వృక్షం అవటము అనే దాన్ని ఇంకా కొంచెం లోతుగా చదువుదాం. ప్రకటన 12:12-17 ప్రకటన 2:12-17 ఇది వినక నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన. ప్రకటన 2:12-17 రెండండి రెండవ ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము, వాడి అయిన రెండంచెల ఖడ్గము గలవాడు చెప్పుతున్న సంగతులు ఏవనగా, శాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. ఎవరితో చెప్తున్నానండి, ఎవరితో చెప్తున్నానండి, సంఘములో ఏం జరుగుతుంది, నేను ఇక్కడ ముందు చెప్పే ముందు ఒక కొంచెం దీని గురించి డీటెయిల్ చెప్పి మీకు చెప్తాను, ముందు చదువుతాము. ఇక్కడ 7 సంఘాలు ఉంటాయి, 7 సంఘాల్లో ఒక సంఘము పెర్గమాస్ అనే సంఘము. ఈ సంఘము ఏం చెప్తానంటే, ఈ సంఘము గురించి, ఈ సంఘములో ఎవరున్నారు ఇప్పుడు చెప్తున్నాడు, ఈ సంఘంలో ఎవరున్నారండి, 13 వచ్చిన సాతానుడు సింహాసనం వేసుకొని కూర్చోనన్నాడు. కంటిన్యూ చేయండి అమ్మా, 13-17 వరకు. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న స్థలములో నా ఎందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపోయను వాడు నీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా ఎందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మాపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును దారత్వం చేయనట్లును ఇస్రాయేలీలకు పురియొడ్డుమని సౌలునకును నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. అటువలనే ఇకోలైతుల బోధ అనుసరించి వారును నీలో ఉన్నారు. కావున మారుమనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీటితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించి వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తును, మరియు అతనికి తెల్లరాతినిస్తును,
ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరుండును, పొందిన వారికే గాని అది మరి ఎవరికి తెలియదు. రైట్, ఇక్కడ అంతా కూడా మనం ఏం చూస్తున్నామంటే సంఘములోనే ఎవరు వచ్చినారండి, సాతానుడు సింహాసనం ఉన్నాడు. దేవుని కొరకు నిలబడిన అంత్యప్రియ అని చెప్పేసి ఒక వ్యక్తిని వారు చంపివేస్తారు. సాతానుడు కాపురం ఉన్న స్థలంలో ఈయన నివసిస్తున్నారు. ఈయన ఎటువంటి వారు, ఎవరు ఉన్నారు ఈ యొక్క సంఘంలో? బిలాము బాలాకు బోధలు బోధిస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది? విగ్రహారాధన జరుగుతుంది, విగ్రహాలకి బలిగా అర్పిస్తున్నారు. అక్కడ వ్యభిచారం జరుగుతుంది, అక్కడ నికోటియుక్తుల బోధలు జరుగుతుంది. అసలు దీనికి ఈ యొక్క మన తోట, ఈ యొక్క తోటకు ఈ యొక్క మన ఏమంటారు మస్టర్డ్ సీడ్ ని ఆవగింజ ఒక చెట్టుకి సంబంధం ఏంటి అంటే, పరలోక రాజ్యము అనేది అది రేపటి దినాన జరగబోతున్న పరలోక రాజ్యము, దాని యొక్క మునులు వచ్చే సంఘము. సంఘం ఏమవుతుంది రేపు? ఈ సంఘమే ఆయన రాజ్యంగా మారిపోతుంది. ఆయన ఏలేదు ఎక్కడ? సంఘములోనే. సంఘములో ఉన్న సంఘస్థులు మనమే ఆయనతో పాటుగా సహరాజులుగా మారిపోతాం. అందుకనే రాజులైన యాజక సమూహాలుగా మనం మారుతున్నాం, ఇవాళ ఉన్నాం కూడా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అట్లా ఉండాల్సింది పోయి దేవుని కొరకే బ్రతకాల్సింది పోయి సంఘం ఏమైపోయిందండి? వారు సాతానుడు ఎక్కడుంటే అక్కడ నివాసం చేస్తున్నారు. సాతానుడికి ఏం కావాలి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వారు జనాలకి కనపడాలని, సాతానుడు అదే చేసేవాడు, సాతానుడు మనుషులకు కనపడాలని బాహ్య సంబంధమైన విషయాల్ని అక్కడ ఉన్న సంఘంలో ఉన్న వారందరికీ నేర్పించేశాడు. అందుకని వారు ఏం చేస్తున్నారు? లోకాన్ని తెచ్చిపెట్టేశారు. అక్కడ సంఘంలో ఏముంది? లోకం ఉంది. ఇక్కడ ఉన్న పగమ సంఘంలో ఏం జరుగుతుంది అంటే, సాతానుడు వచ్చేసాడు. ఇవాళ సాతానుడు ఎక్కడో బయట లేడు, సంఘాల్లోనే వచ్చి కూర్చున్నాడు. రెండవదిగా దేవుని కొరకు బ్రతుకున్న వారిని చంపివేస్తున్నారు. మూడోదిగా ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, బిలాము బోధలు. బిలాం అనే వ్యక్తి ఎవరు అంటే, ఒక అన్యుడైన వ్యక్తి. ఆ వ్యక్తి దేవుని కొరకు నిలబడిన వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, బాలాక్ అనే ఒక రాజుకి అమ్ముడుకు పోతాడు. అమ్ముడుపోయి ఆయన ఏం చేస్తాడు అంటే, ఆయన ఏం చెప్తే అది చేస్తాడు. అప్పుడు ఇశ్రాయేల్ జనాంగము చచ్చిపోతారు. అంటే ఇక్కడ బిలాము బోధ అనేది తీసుకుంటా ఉన్నారు. ఇదన్నీ చెప్పే ముందు దీని యొక్క వివరణ రేపు చెప్తాను. అయితే మనము ఇందాక చూస్తున్నాం మత్తయి సువార్త 13:32 చదువుదాం. మత్తయి సువార్త 13:32 ఏముందండి? ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. అదేంటి? అవునమ్మా. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దది. ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యొంద నివసించినట్లు చెప్పారు. అక్కడ ఏం జరిగింది? ఆకాశ పక్షులు వచ్చేసి గూళ్ళు కట్టుకొని అక్కడ నివాసము చేస్తుంది. అయితే దీనికి సంఘాలు నాశనం అవ్వడానికి కారణం ఏంటి? అక్కడ పక్షులు ఎవరు అనేది ప్రశ్న చూడాలి. మత్తయి సువార్త 13:4. మత్తయి సువార్త 13:4. కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడేను, పక్షులు వచ్చి వాటిని మింగివేసాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడేను, అక్కడ మన్ను లోతుగా ఉండ చాలు. అక్కడ ఏం జరిగిందమ్మా? అవి వెంటనే అక్కడ ఏం జరిగింది? కొన్ని కొన్ని విత్తనాలు నేల మీద పడగా త్రోవ పక్క పడగా ఏమైంది? పక్షులు వచ్చి ఎవరి పక్షులు? అదే అధ్యాయంలో 13:19 చదవరా. 19 ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాణ్ణి హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకుపోవను. ఎవరైనా ఆ పక్షులు ఎవరు? దుష్టుడు. ఎక్కడొచ్చున్నాడు ఇప్పుడు ఈ దుష్టుడు? వాక్యం కదా, ఇత్తనం అంటే వాక్యం కదా. వాక్యాన్ని వెన్నె కొన్న ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని చేస్తున్నాడు. అదే మత్తయి సువార్త 5:37 చదవరా.
మత్తయి సువార్త 5:37. అండి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలనని వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. వీటి నుంచి వచ్చింది, అది దుష్టుడి నుంచి వచ్చిందని చెప్పారు కదా. అంటే ఆ దినాన వీటి ఏం చేసేవాళ్ళు, వీళ్ళు పరిచయలు అవునంటే అవును కాదంటే కాదు కాకుండా వారు ఏం చేసేవారండి, వేరే మాటలు మాట్లాడేవాళ్ళు, వేరే మాటలు మాట్లాడేవాళ్ళు. అందుకని అక్కడ ఏం జరిగేది అండి అంటే, వారు ఆ అవునంటే అవును అంటే నీ మాట చాలా క్లుప్తంగా ఉండాలి, స్ట్రైక్ ఫార్వర్డ్ గా ఉండాలి, అవునా కాదా, అవును కాదు అని చెప్పేసి కాకుండా ఇంక ఏ మాటను ఎక్స్ట్రాగా మాట్లాడేస్తే అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందండి, దుష్టుడి నుంచి వస్తుంది. ఇందాక మనం ఏం చూసాము, ఆ దుష్టుడు ఏం చేశాడు, విత్తనం అంటే ఏంటండి, వాక్యము. వాక్యం అంటే దేవుడు, దేవుణ్ణే తీసేశాడంటే దాని అర్థం ఏంటి, వాళ్ళ హృదయంలో నుంచి మరి ఇంకేమున్నట్టు అక్కడ గ్రహించలేకపోతున్న కారణం ఏంటి, వాక్యం ఎదగలేకుండా ఉండటం కారణం ఏంటి, ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఇతనము ఉండనీయకుండా చేశాడు, మలవనీ లేదండి. చివరి వచ్చిన ఒకటి చూసి మనం క్లోజ్ చేద్దాం ఇవాళకి. ప్రకటన 18:2 అండి, ప్రకటన 18:2. గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయాను, కూలిపోయాను. అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహించు అసహ్యము పైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏ పక్షి అండి, అసహ్యమైన ప్రతి పక్షి, అపవిత్రమైన పక్షి. ఈయన ఏమన్నాడు, బబులోన, మహాబబులోన, చదవండి సిస్టర్. బబులోన కూలి, మహాబబులోన కూలిపోయాను, కూలిపోయాను. దయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమును పైన ప్రతికి ఉనికి పట్టును ఆయను. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు, మహాబబులోన్ అంటే ఎవరు అనుకుంటున్నారు, మహాబబులోన్ వేశ్య అని చెప్పేసి అనేవాడు. మహాబబులోన్ అంటే ఎవరో కాదు, సంఘమే, సంఘమే కన్యకగా ఉండాల్సింది పోయి, ఆయన కొరకు నిలబడాల్సింది పోయి, లోకంతో కలిసిపోయి వేశ్యలాగా మారిపోయింది. దీన్ని ఇప్పుడు ఏమంటున్నారు, మహాబబులోనా అన్నాడు. ఆ మహాబబులోన్ లో ఏముంది, దయ్యాలకి నివాస స్థలంగా ఉంది. ఇవాళ దయ్యాలకు నివాస స్థలము అన్యులు కాదు, ఇవాళ ఏమైపోయింది అంటే సంఘములోనే నివాస స్థలం అయిపోయింది, సంఘములోనే ఉండిపోయారు. దీనివల్ల ఏమవుతుంది అని మనం చూస్తే మత్తయి సువార్త 13:31-32 మళ్ళొకసారి చదువుదామా, 31:32. మత్తయి సువార్త 13:31-32 అండి. ఆయన మరి ఉపమానం వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో ఆవగింజను పోలి ఉన్నది, అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల కింద నివసంతో. ఇవాళ ఎక్కడ నివసిస్తున్నాయండి ఆకాశ పక్షులు, సంఘాల్లో, సంఘాల్లోనే. ఈ పక్షులు ఎవరు, సాతానుడు. ఎందుకని, దుష్టుడు. ఆ ఇదే 13 ఉన్న 31 పైన మనం చదివితే కొన్ని ఆ ఇత్తనాలు జల్లుతుంటే కొన్ని ఇత్తనాలు త్రావ పక్కన పడిపోవటం, ముళ్ళ పొదల్లో పడిపోవటం అన్ని చూస్తాం. త్రావ పక్కన పడిపోయిన ఈ యొక్క ఇత్తనాలని ఎత్తుకెళ్ళిపోయింది ఎవరో కాదు, ఆ పక్షులే. ఆ పక్షులు ఎవరో కాదు, దుష్టుడే. ఆ దుష్టుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, సంఘములోనే ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు.
నివాసం చేస్తున్నాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అది చెప్తూనే పర్గమ సంఘంతో ఏం చెప్తాడంటే, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇవాళ సంఘంలో అందరు ఎత్తబడతారనేది ఏమీ లేదండి. సంఘములో అందరు ఎత్తబడతారనేది ఏమీ లేదు. సంఘములో నిజంగా దేవుని కొరకు బ్రతుకుతున్న వారు మాత్రమే ఎత్తబడతారు. ఎందుకని అంటే ఇది ఎటువంటిది అంటే, రాజ్యము వేరు సంఘము వేరు. సంఘంలో అందరూ ఉండొచ్చు, కానీ రాజ్యంలో మారాలి అంటే రాజ్యంలో ఉండవలసిన వారు, రాజ్య వారసులు ఎట్లా ఉండాలంటే అవును అంటే అవును, కాదు అంటే కాదు. మిలిటరీలోకి వెళ్తున్నప్పుడు మిలిటరీలో కొంచెం కొంచెం డిమెరిట్ ఉన్నా ఆ వ్యక్తిని తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ట్రైనింగ్ అయినా మిలిటరీ ట్రైనింగ్ వెళ్ళాలి అంటే మీరు అంత హిట్ అండ్ ఫిట్ గా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి, మెంటల్ స్టెబిలిటీ ఉండాలి, మైండ్ మంచిగా ఉండాలి, ఫిజికల్ స్ట్రాంగ్ ఉండాలి. లోక సంబంధమైన ట్రైనింగ్ లోనే, లోక సంబంధమైన డిఫెన్స్ లోకి వెళ్ళాలి అంటేనే మనం ఎంత బాగా అంత చక్కగా జాగ్రత్తగా ఉండాలి. అయితే పర సంబంధమైన పరలోక రాజ్యంలో వారసులుగా ఉండాలి అంటే, రాజులుగా ఉండాలంటే ఇంకెంత ఉండాలి, అంతగా ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఎందుకు చదువుతున్నామంటే ఇవన్నీ కూడా, పరస్యలు ఏం చేస్తున్నారండి, వేషధారులుగా ఉన్నారు. బయటికి ఎట్లా కనపడుతున్నారు, మేము మంచివారు అని చెప్తున్నారు, కానీ లోపల వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఆ ఇష్టానుసారంగా బ్రతకటం వల్ల ఏం జరుగుతుంది, దేవుని యొక్క పరలోక రాజ్యంలో వారు వెళ్ళరు, వేరే వాళ్ళని వెళ్ళనికుండా చేస్తున్నారు. చివరికి ఏమవుతుంది, సంఘాల్లో సాతానుడు వచ్చి నివాసం స్థలముగా మారిపోయింది. ప్రభా మాకు సహాయం చేయండి ప్రభా. కూర మొక్కల్లో అది చాలా చిన్న మొక్క ప్రభా, కానీ ప్రభా అది నీ కొరకు వాడబడాల్సింది పోయి ప్రభా. ఓ తన కొరకే అది బ్రతుకుతూ ప్రభా అది వృక్షంగా మారిపోయింది. వృక్షంగా మారటం వల్ల ప్రభా లోకంలో ఉన్న దుష్టుడు వచ్చి వారిలో నివసిస్తున్నాడని జ్ఞాపకం చేసి ఉన్నారు ప్రభా. ప్రభా మేము తగ్గవలసింది, నీవు హెచ్చవలసింది. అదే మేము హెచ్చగా అయినప్పుడు ప్రభా లోకం వచ్చి దాన్ని జ్ఞాపకం చేసి ఉన్నారు ప్రభా. ఎవరిని వారు తగ్గించుకున్న వారు హెచ్చింపబడతారని చెప్పి ఉన్నారు ప్రభా. ఎవరు తగ్గింపు కలిగిన జీవితాన్ని దయచేయండి. ఎదగటము అంటే వదగటం ప్రభా, ఎదగటము అంటే వారిని వారు చూపించుకోవటం కాదు, ఈ వాస్తవాన్ని గ్రహించడానికి సహాయం చేయండి. ఫరిసయ్యులు వారిని వారు చూపించుకుంటా ప్రయత్నం చేశారు ప్రభా. వారు కూడా ప్రభా ఈ యొక్క కూర మొక్కల్లో ఉన్న ప్రభా, ఈ యొక్క మొక్క వల్లే ప్రభా మొక్క వృక్షంగా మారిపోయింది, లోకం వచ్చి ఉంది ప్రభా. మేము కూడా ప్రభా నటనకరమైన జీవితాన్ని విడిచి ప్రభా వాస్తవంగా యథార్థంగా తగ్గింపు కలిగిన జీవితాన్ని మాకు దయచేయండి. మీరే మాకు సహాయం చేస్తారని, నీలో ఏ విధంగా బ్రతకాలో మాకు నేర్పుతారని నజరేడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అచ్చరావు గారు సూత్రం తండ్రి, సూత్రం రాత్రికాల సమయంలో బట్టి వందనాలు తండ్రి. యువ రాజేశ్వర గారి ద్వారా మీరు అందించిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు బాగా వాక్యం ద్వారా మేము నడుచుకోవడానికి సహాయం చేయండి. మీ కృపాధ్యయ మా కుటుంబాల మీద ఉంచండి. మేము కాన్ఫరెన్స్ లో ఉన్న బిడ్డలందరూ పేరు పేరు నాశనం కాన్ఫరెన్స్ లో సిరిగా పాల్గొన్న సహాయం చేయండి. మీకు ఆబ్దాల దయా సంఘం అంతటి మీద పడిన మీకు ఆబ్దాలను చెప్పండి. అలాగనే తండ్రి నాయన రాజేష్ బాబు చెప్పి వాక్యం మీరుండి నాయన ఇంకా నాయన బలపరచండి. ఆయన వాక్యం చెప్తుండగా మీకు ఆబ్దాల దయము చెప్తండి రాజేష్ బాబుకి. నేను వారి కుటుంబాన్ని జీవించండి, వారు తల్లిదండ్రులు ఆయన మీకు తోడుకోండి అంటండి. మీకు ఆబ్దాల దయ ఉంచి రాజేష్ బాబు గారి పట్ల మీరు తోడుకోండి అంటే ఇంకనో నాయన మీరు ఇంకనో బాగా నాయన పరిచర్యలో పాల్గొన్నారు సహాయం చేయండి. ఇంకా కాపరిగా తయారు చేయండి నాయన పరిస్థితిగా మీరు తోడుకోండి అండి. అలాగే నాయన మొక్క అవసరం జీవించండి నాయన. అయ్య గారి పట్ల మీకు ఆప్యం చెప్పండి, అయ్య గారిని మీరు తోడుకోండి అంటండి. నాయన ఇదిగో తండ్రి నాయన మీ పట్ల ఎంతో ప్రేమ అభిమానం కాన్ఫరెన్స్ లో ఉన్నారు తండ్రి నాయన. అలాగనే తండ్రి నాయన నాయన ఇదిగో తండ్రి కాన్ఫరెన్స్ లో ఉన్న బిడ్డలందరినీ పేరు పేరును ఆశ్రవదించి మీకు ఆప్యాలను తండ్రి నాయన. అలాగనే మమ్మల్ని మా కుటుంబాలు దీవించి మరొకసారి నిన్ను సిద్ధించుకునే భాగ్యం మాకు అందరికీ మనం ఏర్పడుతున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి పరిశుద్ధడానికి వందనాలు వందనాలు వందనాలు. ఎస్సయ్యా ఎస్సయ్యా ప్రభు, రాత్రికాల సమయంలో తండ్రి ప్రభా 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 అయ్యా తండ్రి నేను మీరు వినిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. మీకు కృతజ్ఞత స్థుతులు స్థుతులు ప్రభా. స్తోత్రాలు ప్రభు, మీ దాసుల ద్వారా తండ్రి ప్రభా మా తండ్రి ప్రభా మీ పరిశుద్ధ వాక్యాన్ని విని విన్నాం ప్రభా తండ్రి ప్రభా.
అయ్యా మాలో ఉన్న దుష్టత్వాన్ని తీసివేయండి ప్రభు, భ్రష్టత్వాన్ని తీసివేయండి ప్రభు, మళ్ళీ మంచితనం దయచేయండి, మళ్ళీ మంచి బుద్ధి దయచేయండి ప్రభు, అయ్యా దుష్టిని నిద్రించే శక్తిని మాకు దయచేయండి ప్రభు, మా చుట్టూ తండ్రి మా సంఘం చుట్టూ మీ అగ్ని జ్వాలలు ఉంచండి ప్రభు, దుష్టులు రాకుండా ప్రభు మీకు అంచి వేయండి ప్రభు, ఇస్తయా తండ్రి మీకు వందనాలు తండ్రి, మేము తండ్రి జాగ్రత్తగా ఉండడానికి మెలకువగా ఉండడానికి ప్రభు తండ్రి ఎంత మాత్రం మాలో ఉన్న తండ్రి అజాగ్రత్త తీసుకోండి ప్రభు, భయభక్తులు దయచేయండి ప్రభు, నీ ఎందు ప్రభు మేము నమ్మకం ఉంచే వారంగా ప్రభా తండ్రి సహాయం చేయండి, సయానికి వందనాలు ప్రభు, నీ దాసులను బలపరచండి ప్రభు, ఏడంతల ఆత్మశక్తితో ఎత్తిపరచుకోండి ప్రభా తండ్రి, ప్రతి మర్మము తండ్రి అయ్యా మాకు తెలియచేస్తున్నారు ప్రభా తండ్రి, ప్రభు ఏసయ్యా మీరే వారికి తోడుగా ఉండండి ప్రభు, తోడుగా ఉండండి ప్రభు, నీకు ఆపదలు దయచేయండి ప్రభు, దయచేయండి ప్రభు, వారి యొక్క ప్రతి ఒక్క అవసరము తీర్చండి ప్రభు, తీర్చండి ప్రభు, మీరే సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి పరిశుద్ధుల, స్తోత్రం శ్రోత్రం క్షేత్రం శ్రోత్రం తండ్రి, స్తుతి 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 నాయన తండ్రి పరలోకలమైన దేవ, వందనాలు స్తుతి స్తోత్రాలు తండ్రి నాయన, నాయన గొప్ప దేవానికి వందనాలు అయ్యా, మీకు వందనాలు తండ్రి, రోగిని స్వస్థపరిచే దేవానికి వందనాలు తండ్రి, వందనాలు దేవా, వందనాలు ప్రభువా, నాయన ఇంతవరకు ప్రభా నాయన, నాయన తండ్రి నాయన పొల్లు దూర తండ్రి, మేమందరం తండ్రి నాయన, నాయన నాయన ఈ వాక్యం విని తండ్రి మన హృదయంలో భద్రపరిచి జ్ఞానముకు దయచే తండ్రి, మీకు వందనాలు అయ్యా, అయ్యా పరిశుద్ధుడు నాయన, గను తండ్రి నాయన, అనేక మంది తండ్రి పొల్లు దూర తండ్రి నాయన, వాక్యాలు వినాలని తండ్రి నాయన, నాయన అడిగిస్తున్నాం తండ్రి, మీకు వందనాలు అయ్యా, అలాగే తండ్రి నాయన, నాయన రాజశ్రీ మరి బలంగా ఓడుకోండి బాబు నాయన, బిడ్డలు నాయన మరి ఎంతగానో సయ్యేసపడి తండ్రి మా మీద ప్రభు నాయన, నాయన తండ్రి అనేక ఆత్మలు మారాలని, అనేక ఆత్మలు రక్షణ పొందాలని తండ్రి ఆశపడుతున్నారు బాబు, మీకు వందనాలు తండ్రి, శుద్ధులు శ్రోతలు తండ్రి నాయన, ఇదిగో ప్రభు మరి తండ్రి దుస్థితిలో నాయన మీకు రక్కుంటారు ప్రభు నాయన, నీలో తండ్రి నాయన, నాయన నిన్నే శుద్ధించి నిన్న ఆరాధించి ఆరాధించి ఫలింపు చేయమని అడిగించాను తండ్రి, దుస్తుల ఆలోచన దూరపరిచి తండ్రి మీకు వందనాలు శుద్ధులు శ్రోత్రాలు తండ్రి, అలాగే నాయన రక్త గుడి అయిన నా తండ్రి నాయన, అలాగే నాయన రాజశేఖర్ని జ్ఞాపకం చేసుకోండి బాబు నాయన, జగత్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన, వాళ్ళ కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి బాబు, మీకు వందనాలు ప్రభ, వందనాలు తండ్రి, వాళ్ళ ప్రార్థన ప్రభ మా గురించి తండ్రి నాయన, ఎంతగానో తండ్రి నాయన ప్రార్థిస్తున్నారు ఆ ప్రార్థన పరలోకానికి చేరాలని మా ఆశ ప్రభు, మీకు వందనాలు శుతులు శ్రోత్రాలు తండ్రి నాయన, మా అయ్యను కూడా బలంగా ఊరుకోండి బాబు నాయన తండ్రి నాయన, నాయన బలంగా ఊరుకోండి బాబు, ఒంటరిగా ఉంటున్నారయ్యా తండ్రి, మీరే తోడుగా ఉంటున్నారని మేము అయితే నమ్ముచ్చినాం తండ్రి నాయన, నాయన తండ్రి అయ్యగారికి ఇచ్చిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బాబు నాయన, నాయన బిడ్డలు నాయన జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన బిడ్డలు బిడ్డలు నాయన ఏ పని చేస్తున్నారో తండ్రి నాయన, ఆ పని బాటలు అంతట్లో మీరు చూడండి అయ్యా, మీకు వందనాలు, కోడల్ని చిన్న బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోండి బాబు మీకు వందనాలు తండ్రి, అలాగే మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి బాబు, పేరుకి దీవించండి ఆశ్రయించండి బాబు, మా సంఘం అభివృద్ధి పరచండి బాబు నాయన, మా సంఘంలో తెలిగిపోయిన బిడ్డలు ప్రభుత్వానికి ఒక్క బిడ్డ మన మన మందికి రావడానికి సిద్ధపడి మనుషులు హృదయాలు మార్చమని తండ్రి, మా ఆత్మ తల్లి నాయన మరి ఎన్నో తండ్రి ఆత్మని ఎదుగు పట్టుకొని రక్షణించింది ప్రభు, రక్షణించిన బిడ్డలు బయటకు వెళ్ళిపోయారు బాబు తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ మళ్ళీ నాయన మా మందిరానికి రావాలని ప్రభు తండ్రి నాయన, నాయన నాయన ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన, పరిశుద్ధుడా నాయన ఈ ప్రార్థన మీ ప్రార్థనత చేసుకోమని చేసి పరిశుద్ధ నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇస్రాయల్ లేదయ్యా, ఇప్పుడు బయటికి వెళ్ళాడు, ఓట్లు కడపడానికి కోరిక లేదయ్యా. ఓకే పాలు గారు ఉన్నారు, పాలు బ్రదర్ పాలు గారు లేదు, ఇక్కడ ఊరు వెళ్ళారు మాయ గారు. పరిశుద్ధిగా ప్రేమలుతుంది సర్వనితిగా మా ప్రభా పరిక్షలు రాత్రి సంతోషిస్తుంది వాక్యం వెళ్తున్నా కానీ మేము అందరం కూడా చేస్తున్నాం తప్ప వాక్యం వాక్యం
కనుక నాయన వాక్యాన్ని ఎదుర్కొనకుండా వాక్యాన్ని ఎత్తి పట్టుకుని ప్రార్థించిన అనుకుంటున్నా అందరిని కూడా అందరి నాటి మాటలు జ్ఞాపకం చేసుకుంటారు అమ్మగారిని అలాగే తండ్రి మా పరిచర్య గురించి ప్రార్థించే అనుకోవాలని కూడా వారికి దయచేస్తారు. రాత్రి కర్మ తోడుగా ఉన్నాను ప్రభువా, రాజ్యం గురించి మొదలు పెట్టారు ప్రభుత్వం అందరూ కూడా రాత్రి కలిసి అటువంటి నాయన మనుషులు మాకు దయచేసి మరి ఆన్లైన్ లో ఉంటున్నటువంటి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి బాబు, తను బలపరిచే స్వరపరిచినాను ఏ చిత్రం బట్టి ఇవన్నీ కొడుకుని కూడా ప్రార్థిస్తున్నాము.